నిషేధిత భూముల జాబితా. ఎంత బాధాకరం అంటే తమ సొంత స్థలాలు తాము అమ్ముకోవాలంటే బిడ్డల పెళ్లిళ్ళ కోసమో బిడ్డల చదువుల కోసమో ఇతరత్ర అవసరాల కోసమో తాము అమ్ముకోవాలంటే అనేక ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు అమ్ముకోలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇవన్నీ కూడా నిషేధిత భూముల జాబితాలోకి వెళ్ళి తమ స్థలం తాము అమ్ముకోవాలంటే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయని పరిస్థితి. ఎందుకంటే మీది నిషేధిత భూముల జాబితాలో ఉందని చెప్పని, దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఇది అతి పెద్ద ప్రజా సమస్య, అనేక వేల మంది ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కావచ్చు జిల్లాలో కావచ్చు అనేక వేల మంది తమ బిడ్డల చదువుల కోసం పెళ్లిళ్ళ కోసం ఇతరత్ర అవసరాల కోసం తమ భూములు తాము అమ్ముకోవాలంటే అమ్ముకోలేని పరిస్థితి. కాబట్టి ఈ 22A నిషేధిత భూముల జాబితాలో నుంచి ఇవన్నీ కూడా తొలగించండి అని చెప్పని ప్రత్యేకంగా గత సంవత్సరం రోజులుగా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. గతంలో జిల్లా కలెక్టర్ గారు ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేసినప్పుడు చివరి దశలో ఆ పనులకి ఆటంకం కలిగింది, జిల్లా అధికారుల బదిలీలు జరిగాయి. తర్వాత చక్రధర్ గారు కలెక్టర్ గారు విచ్చేసిన తర్వాత ప్రత్యేకంగా వారిని కలిసి, సార్ ఈ విధంగా ఉంది సమస్య, కొన్ని వేల మంది సమస్య అని చెప్పినప్పుడు వారు ఎంతో సానుకూలంగా వేగవంతంగా స్పందించారు. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన దీని మీద దృష్టి పెట్టి ఈ నిషేధిత భూముల జాబితాని ఆ యొక్క సర్వే నెంబర్లను తొలగించి తమ స్థలాలు తాము అమ్ముకునేదానికి కొన్ని వేలాది మంది కుటుంబాలకి మేలు చేసేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తొలి అడుగు పడింది. ఈ తొలి అడుగు కొండాయిపాళెం ప్రాంతంలో అనేక సర్వే నెంబర్లలో ఏ విధంగా నిషేధిత భూముల జాబితాలో ఉందో అవన్నీ కూడా తొలగించి కొండాయిపాళెం ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు చేసేదానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టవద్దు, నిషేధిత భూముల జాబితా తొలగించబడిందని చెప్పని జిల్లా కలెక్టర్ గారు స్వయంగా జిల్లా రిజిస్ట్రార్ గారికి లేఖ రాయటం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి, కానీ అవన్నీ కూడా పూర్తవుతాయి. ఎందుకంటే స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు చెప్పింది, ఆగస్టు ఆఖరికల్లా ఒకే రోజు అన్ని ఫైళ్లు క్లియర్ చేయాలంటే సాధ్యం కాదు, కాబట్టి 1x1 క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది ప్రాసెస్ స్టార్ట్ అయింది. తొలి విడత కింద కొండాయిపాళెం ప్రాంతాన్ని ఈ విధంగా నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఆగస్టు ఆఖరికల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైతే నిషేధిత భూముల జాబితా కింద రిజిస్ట్రేషన్ జరగటం లేదో అవన్నీ కూడా క్లియర్ చేసిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు మన అవసరాల కోసం, బిడ్డల చదువుల కోసం, బిడ్డల పెళ్లిళ్ళ కోసం తమ స్థలాలతో అమ్ముకోవాలంటే అమ్మలేని పరిస్థితుల్లో ఉన్న వారందరికీ ఇది ఒక మంచి శుభవార్త. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా అన్ని క్లియర్ చేసి నెలాఖరికల్లా అందిస్తారని చెప్పని కోరుకుంటూ ఉన్నా. ముఖ్యంగా ఈ విషయంలో వేగవంతంగా స్పందించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ గారికి, జాయింట్ కలెక్టర్ హరీంద్ర గారికి, ఆర్డీఓ హుస్సేన్ సాహిబ్ గారికి, ఎంఆర్ఓ నాజర్ గారికి, మొత్తం రెవెన్యూ యంత్రాంగానికి, సర్వేయర్ దగ్గర నుంచి, ఆర్ఐ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో, డిఆర్ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో, ఎంఆర్ ఆఫీస్లో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది అందరికి కూడా స్థానిక ఎమ్మెల్యేగా రెండు చేతులు జోడించి కృతజ్ఞత తెలియజేస్తూ మిగతా జాబితా కూడా చెప్పిన మాట ప్రకారం ఆగస్టు ఈ నెల అంటే ఈరోజు జూలై 31, రేపు ఆగస్టు 1, ఆగస్టు ఆఖరికల్లా అవన్నీ పూర్తి చేయాలని చెప్పని కోరుకుంటున్నాను.